నమస్తే అండి నా పేరు సుభాష్ గౌడ్ అనేసి నేను నాటి మందులు ఆయుర్వేదిక్ వనమూలికేలో చేస్తూ ఉంటానండి పది సంవత్సరాల నుంచి ఇంటికాడే మందులు చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకి జనాలకి అందరికీ ఇస్తున్నాను నేను విద్ది ఉండేది మా గురువుగారి దగ్గర ఆయన ఆయన పేరు వచ్చేసి జి వెంకటేశప్ప అనేసి మాలూరులో ఉండేది అతని దగ్గర విద్య నేర్చుకొని ఐదు సంవత్సరాలు అక్కడే ఉండి నేర్చుకొని వచ్చి ఇప్పుడు నేనే పది సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను ఇప్పుడు కొన్ని మందులు నేను మీ అందరికీ చూపించాలనేసి మీ ముందరికైతే వచ్చానండి ఇప్పుడు నేను మీకు ఈ సూర్యాసస్ అనే అలర్జీ గురించి చెప్పబోతున్నాను చర్మ రోగాలు సూర్యాసస్ దానికి ముందు చెప్తున్నానండి చేసుకోండి మీరే చక్కగా తెచ్చి వాడి చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది సీతాపల్మాకు ఇది సీతాపల్మాకు ఈ ఆకుని ఒక రెండు పిడుకరలు తెచ్చుకోండి ముష్టిమాను చెక్క రెండు పిడుకరలు తెచ్చుకోండి ఊడుగు మాను చెక్క రెండు పిడుకరలు తెచ్చుకోండి కుప్పింటి ఆకు రెండు పిడుకరలు వావిల చెట్టు వావిలాకు సంబూలం తేవచ్చు లేదా ఆకు మట్టుమే తెచ్చుకోవచ్చు వావుల చెట్టు రెండు పిడుకరలు తెచ్చుకోండి తర్వాత వచ్చేసి పల్లురేని మా నాకు పల్లురైన మా నాకు ఒక రెండు పిడికరలు తెచ్చుకోండి మీకు ఇవి ఎక్కువగా సమస్య ఉంటే ఈ ఎలర్జీ ఎక్కువగా ఉంటే ఐటెంలు ఎక్కువగా తెచ్చుకోండి లేదు చిన్నగా ఉంది అన్నోళ్ళు తక్కువగా తెచ్చుకొని మీరు వాడుకోవచ్చండి ఇందులోకి నూనె కానగ నూనె మంచి నూనె ఈ మూడు నూనెలో తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పిన ఐటెంలు అన్నీ సమానంగా తెచ్చి నూనెలో ముక్కలు ముక్కలుగా కోసి నూనెలో వేసి నీ సన్న మంటలో ఒక రాగి పాత్రలో కాంచుకోండి బాగా కాగిన తర్వాత దించి ఆరబెట్టి ఒక రెండు మూడు రోజులు ఆరి అందులో ఊరిన తర్వాత మీరు ఆ నూనె ఒంటికి లేపనం చేస్తా వస్తే మీకు ఆ అసూర్యాసస్ అనేది మేలు అవుతా వస్తుందండి దీనికి కడుపులోకి మందు ఇవ్వాలి అలా ఉత్తి నూనెలోనే పోదు తగ్గుతా పోతుందంటే పర్మనెంట్గా పోదు నేను ముందు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే మాకు కాల్ చేయండి మేము మీకు మందు అందిస్తాము లేదంటే మీకు మీరుగా తెచ్చి చేసుకుని వాడుకోండి ఇప్పుడు మీరు పాతకాలంలో మీ పెద్దలు తాతలు వాళ్ళంతా ఈ నాటి మందులు ఆయుర్వేదిక్ వాడేవాళ్ళు వాళ్ళకి యావ రోగాలు ఎటువంటి రోగాలు లేదండి అప్పట్లో ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చేసినాయి తిండ్లు ఈ భోజనాలు తింటా ఉండే పదార్థాలు అన్నీ కెమికల్ మెడిసిన్స్ అవన్నీ తిని 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 ఏదేదో కాయలాలు రోగాలు దానికి ఇప్పుడు సొల్యూషన్ లేని రోగాలు అన్నీ వస్తూ ఉన్నాయండి అవన్నీ మనం తినే పదార్థాలు కంట్రోల్ చేసుకొని కొన్ని పదార్థాలన్నీ వదిలేయాలి కొన్ని ఫుడ్లన్నీ తినకూడదు మనము అదంతా తినేది వదిలేస్తే మన రోగాలన్నీ పోయి మనకి ఆరోగ్యంగా ఒళ్ళు బాగుంటుంది ఆరోగ్యం ఉంటుందండి అదే నాటి మందులు తినేదాన్ని ఇంకా మీరు ఒక కాయలా ఉంది అని నాటి మందు వాడితే అది అదే మెడిసిన్లో రెండు మూడు కాయలు పోతాయండి ఒకే మందులో రెండు మూడు కాయలు పోతాయి అవన్నీ ఉండదు మనము రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు కనీసం ఒకసారి బేదికేసుకుంటూ ఉండాలి కడుపు శుద్ధి చేసుకోవాలి అప్పుడే మనకి నాటు మందులన్నీ బాగా పనిచేస్తాయి ఒళ్ళు పడతాయి నాటు మందులు వాడేదాన్ని ఇంకా మీకు వేరే వేరే రోగాలన్నీ వెళ్ళిపోతాయి ఉండదు ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అంతా తాకూడదండి ఇంగ్లీష్ మెడిసిన్ అప్పుడు సద్యానికి మాత్రమే పనిచేస్తాయి తర్వాత మళ్ళీ మామూలు ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్ వేసుకోండి అది అప్పుడు సద్యానికి పెయిన్ తగ్గిపోతుంది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో రెండు మూడు రోజులకి మళ్ళీ కంటిన్యూ అయితే పోతాయి అందువల్ల ఈ నాటి మెడిసిన్స్ అనేవి కనీసం ఏడాదికి ఒక్కసారైనా అయినా మన పెద్దలు వాడాలని చెప్పిండారండి ఏడాదికి ఒక్కసారి అయినా ఏదో ఒక ప్రాబ్లం ఒక్కొక్క నాటి మందు వాడుతుంటే ఒక కైలా రాదు ఈ ఆయుర్వేదిక్ అనేది ఏడాదికి ఒకసారి వాడాలి అది వాడేదాన్ని ఇంకా వేరే కైలాస్ ఏది రాదు ఏడాదికి ఒకసారి వాడుకున్నా కూడా సరిపోతాయండి అందుకనే మేము మీకు చాలా నాటి మందులు తెలియచేస్తున్నాము ఇది అందరికీ పరిచయం కావాలని అందరూ తెలుసుకోవాలనేసి మందులు చెప్తున్నాము మీరు కూడా చేసుకొని దాన్ని వాడండి బై ఛాన్స్ మీ వల్ల కాలేదు వాడే కాలేదు చేసుకునే విడువ లేదంటే మీకు అవసరం అవసరమవుతుందో మమ్మల్ని అడిగితే మాకు మా నంబర్ ఉంటుంది మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాము మీ సమస్య ఏమన్నా ఉంటే మాకు చెప్పండి దానికి పరిష్కారం చెప్తాము చేస్తాము మీకు ఏ మందులు కాలా మేము అందిస్తాం లేదు మీరు చేసుకునే ఉంటే మీరు ధారాళంగా చేసుకోవచ్చు ఈ మందులన్నీ తెలియచేయడానికి మీకు అందరికీ చెప్పేదానికి అవకాశం ఇచ్చిన ఈ వాహిని మీడియా వాళ్ళకి నా వందనాలండి నమస్కారము ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ ప్రజల్లోకి తీసుకువెళ్తాము స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి